ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్లోకి అయితే వచ్చాడు గాయస్ ఒక అతిపెద్ద టైటన్. ఇంకా అయితే మన ఫ్రాంక్లిన్ అతిపెద్దగా మారి ఆ టైటన్ని ఎలా ఓడించాడో చూద్దాం. యా గాయస్ ఏంటి గాయస్ ఇది, ఇందులో ఏదో ఉంది నాకు తెలుసు. ఇది వచ్చేసి మ్యాజిక్ దీపం లాగా ఉంది. అరే ఎవడ వస్తున్నాడు బయటికి, అరే ఎవడు ఇది, అరే గాయస్ ఏంటి గాయస్, అరే ఫ్రాంక్లిన్ నన్ను విడిపించినందుకు నీకైతే 3 కోరికలు అయితే కోరుకో ఫ్రాంక్లిన్, అవి అయితే నేను నెరవేరుస్తా. అరే జీనీ నాకైతే ఫస్ట్ వచ్చేసి నా ఫస్ట్ కోరిక ఏంటంటే ఐస్ క్రీమ్ అయితే తీసుకురా జీనీ. నాకైతే ఒక ఐస్ క్రీమ్ అయితే కావాలన్నమాట. ఐస్ క్రీమ్ కూడా చిన్నగా ఉండాలి, నా ఫస్ట్ కోరిక అదే. యా ఫ్రాంక్లిన్ నీకైతే నేను ఐస్ క్రీమ్ అయితే తీసుకొస్తాను చూడు, ఇదిగో ఐస్ క్రీమ్. యా జీనీ నాకైతే రెండో కోరిక అంటే నా దగ్గర బోలేనంత డబ్బు అయితే ఉండాలన్నమాట, కోటీశ్వరుడు అయిపోవాలి. అలాగే ఫ్రాంక్లిన్ నీకైతే కోటి రూపాయల కోటీశ్వరుడు అయిపోయావు చూడు ఫ్రాంక్లిన్. యా నా మూడో ప్రశ్న ఏంటంటే నాకు ఒక పెద్ద టైటాన్ అయితే కావాలి జీనీ. ఆ టైటాన్ కూడా ఎంత పెద్దగా ఉండాలంటే భారీ ఎత్తులో ఉండాలి జీనీ. యా ఫ్రాంక్లిన్ నీకైతే నీ కోరికను అయితే నెరవేరుస్తా చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ చూడు ఫ్రాంక్లిన్ అతి పెద్ద టైటాన్ చూసుకో. నిజమే జీనీ నువ్వు అద్భుతమైన సో మ్యాజిక్లు అయితే చేస్తున్నావు. సో ఈ టైటన్ నన్ను చంపడానికి వస్తుంది జీనీ, ఏదో ఒకటి చెయ్యి జీనీ ప్లీజ్ జీనీ. అరే ఫ్రాంక్లిన్ నేను ఇమ్మన్నావు అంతవరకే, నేను ఇచ్చాను కదా, సో నేను ఇంక వెళ్ళిపోతాను, బాయ్ బాయ్ ఫ్రాంక్లిన్. అరే జీనీ గడు అలా వెళ్ళిపోతున్నాడు ఏంటి, అరే గాయస్ ఏంటి గాయస్, వీడైతే మనల్ని వదిలేసి ఏటే వెళ్ళిపోతున్నాడు. అరే ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆ టైటాన్ని ఎలా చంపాలి, అది వచ్చేసి మొత్తం సిటీని అయితే నాశనం చేసేస్తుంది. అరే జీనీ గడు చాలా మోసం చేశాడు గాయస్, ఇప్పుడైతే మనం ఏం చేయాలి ఏం చేయాలి, ఏదో ఒకటి గుర్తుకు రావాలి, ఏదో ఒకటి. ఇప్పుడు ఎలాగా టైటాన్ని మనమైతే అంతం చేయాలి, కిల్ ఎలా చేయాలి ఆ టైటాన్ని. అరే మనకి ఏం అర్థం కావట్లేదు, అరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా, అరే గాయస్ ఏదో ఒకటి చేయాలి, ఏది ఒక్కడ కూడా లేదు గాయస్. ఇక్కడ ఏదో రాస్తుంది మిస్టర్ మీట్ థానోస్ కిల్ చేయండి అని రాస్తుంది అన్నమాట హిందీలోను. ఓకే గాయస్ నాకైతే అర్థమైపోయింది అనమాట ఈ కోడ్ వచ్చేసి, మనమైతే ఇప్పుడు వచ్చేసి మిస్టర్ మీట్ లాగా అయితే మారాలన్నమాట. చికెన్ అడిగి చికెన్ కొడతాడనమాట, మీట్ని అయితే వాడిలాగా అయితే మారబోతున్నాము ఇప్పుడు వచ్చేసి. యా గాయస్ ఇంకా వచ్చేసి మనకైతే ఒక మ్యాజికల్ పరుపు అయితే కావాలి, అదేంటో చూద్దాం అనమాట. సో మీట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఆ మీట్ని అయితే తింటే మనమైతే అతి పెద్ద ఫ్రాంక్లిన్ కింద అయితే మారిపోతాం. సో ఇంకైతే లెస్ గో అనమాట. యా గాయస్ ఇక్కడ వచ్చేసి మ్యాజికల్ పరుపు ఉందన్నమాట, సో దుప్పటి. సో దీని మీద నుంచి అయితే ఎగిరి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి జాంబీస్ అయితే కాపలా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే తొందరగా అయితే ఆ జాంబీస్ని అయితే కిల్ చేసి మనమైతే దాన్ని అయితే అర్జెంటుగా తీసుకోవాలన్నమాట. సో ఓకే గాయస్ మనమైతే ఇంకా రెడీ అయిపోయాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా జాంబీస్ ఉన్నాయన్నమాట, ఈ జాంబీస్ని అయితే కిల్ చేసి మనమైతే దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. యా ఇంకైతే మనం తొందరగా కారు వేసుకుంటూ అయితే వెళ్దాం పదండి. సో తొందరగా అయితే మనమైతే ఆ మ్యాజికల్ పరుపుని అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంకైతే తొందరగా అయితే దుప్పట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గాయస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 3K దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ అయితే మనమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆ జాంబీస్ని అయితే కిల్ చేయాలి. వస్తున్న జాంబీస్ మీ సంగతి అయిపోయింది అనమాట ఈరోజుతో, మిమ్మల్ని ఒర్రి చాలా జాంబీస్ ఉన్నాయి, ఇక్కడొకటి పైన ఒక రెండు ఒక నాలుగు ఐదు ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే కిల్ చేయాలి. సో దీన్ని సో దాన్ని ఓ చాలా ఉన్నాయి ఇక్కడైతే, చాలా వీటిని అయితే కిల్ చేయాలన్నమాట. యా మనమైతే ఏదోలాగా అయితే చంపేద్దాం అనమాట. ఒరే గాయస్ ఒకటైతే
రెండో షాట్ వచ్చేస్తున్నాయి, జాంబీస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో తొందరగా గన్ అయితే మారుద్దాం. సో ఈ గన్నతో అయితే పేల్చేద్దాం అనమాట, G19 అనుకుంటా గన్ అయితే. సో దీంతో అయితే కిల్ ఇచ్చేద్దాం. అరే జాంబీ ఇటు వెళ్తున్నాం, అరే దీన్ని కూడా కిల్ చేయాలన్నమాట, వీడైతే ఉపారిపోతున్నాడు, వీడిని కూడా చంపేవాలి. యా గైస్ ఫైనల్లీ ఫినిష్ అయిపోయినాయి అనమాట, పైన ఒక రెండు ఉన్నాయి, వీటిని కూడా కిల్ చేసేద్దాం, హెడ్ షాట్ కొడదాము. యా గైస్ అన్నిటిని అయితే కిల్ చేసేస్తున్నాం అనమాట మెల్లిగాను. సో దగ్గరికి వెళ్ళి కొంచెం బాగా దగ్గరికి వెళ్ళి అయితే చంపుదాం అనమాట, షార్ట్ గన్ తీసుకుందాం. యా ఇక్కడ ఒకటి ఉంది, సో అది సూపర్గా పడ్డాడు అనమాట కింద. సో ఇంకా అయితే పైన ఉన్నాడు, వీడిని కూడా చంపేస్తే మనమైతే అన్నిటిని అయితే చంపేసినట్టే. సో మనమైతే తొందరగా అయితే అన్నిటిని అయితే కిల్ చేసి ఆ తొందరగా అయితే మ్యాజికల్ దుప్పటిని అయితే తీసుకోవాలన్నమాట, దాని మీద మనమైతే ఎగిరి వెళ్ళొచ్చు. సో తొందరగా అయితే అన్నిటిని అయితే కిల్ చేయాలన్నమాట, జాంబీస్ అన్నీ అయిపోయినట్లున్నాయి. యో గైస్ పైన అయితే ఇంకా జాంబీస్ ఉంటాయన్నమాట, పైకి కూడా వెళ్ళి చంపదాం. ఈ అక్కిలి చే అబ్బా నాకు నాకే తగిలిందిరా బాబా, రాడ్ అవుతుంది గట్టిగా తగిలింది. ఇక మనకు ఫైనల్లీ మనకైతే దొరికిస్తుంది అనమాట. సో దీని మీద అయితే మనం ఎక్కేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో తొందరగా అయితే మిస్టర్ మీట్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. యా ఆ చికెన్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట, మీట్ వచ్చేస్తున్న మీట్, ఫైనల్లీ గైస్ ఆ లొకేషన్కి అయితే వచ్చేస్తాం. సో ఇంకైతే ఆ మీట్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మీట్ ఎక్కడుంది? యో గైస్ మీట్ అయితే ఎక్కడుంది గైస్? ఇది అయితే కనిపించలేదన్నమాట. ఓ గైస్ ఎవరైనా ఉన్నారా ఇక్కడైతే? అరే గైస్ మీట్, అరే దొరికేసింది. ఈ మీట్ని అయితే మనం అయితే తినాలన్నమాట. సో ఈ మీట్ని అయితే తినేస్తే మనకైతే అతి పెద్ద ఫ్రాంక్లిన్ కింద అయితే మారిపోతాం, మిస్టర్ ఫ్రాంక్లిన్, మిస్టర్ మీట్ ఫ్రాంక్లిన్ అనమాట. సో ఇంకైతే తొందరగా వెళ్ళి అట్టా అని వస్తున్నైతే ముక్క ముక్కల కింద అయితే కోరికి చంపేద్దాం పదండి. యా గైస్ అతి పెద్ద మిస్టర్ మీట్ ఫ్రాంక్లిన్ కింద అయితే మారిపోయామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆ టానోస్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం వచ్చేసి. యో ఫ్రాంక్లిన్ రా చూసుకుందాం. అరే ఒక్క దెబ్బకు కొట్టేసామన్నమాట గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.